మన ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మరి స్తుతికుడికి ఏర్పాటు చేసుకున్న కొన్నేళ్ళు వాళ్ళ కుటుంబానికి, ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలని మీ అందరూ కూడా వందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, మరి ప్రతి నెల మన ప్రియులు కొన్నేళ్ళు ఉదయాల గృహంలో చేరి మనం ప్రభువును స్తుతిస్తున్నాం. వారిని బట్టి దేవుణ్ణి మనము కనపరుస్తూ ఉన్నాం. ఎన్నో కార్యాలు మరి గతంలో చేశారు, చేస్తూ ఉన్నారు. మరి రాబోయే దినాల్లో కూడా ఈ గృహంలో ప్రభు ఎన్నో కార్యాలు చేయబోతూ ఉన్నారు. ప్రభు బిడ్డల కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గొప్ప మేలులతో బిడ్డలను నింపును గాక. ఆమేన్. కుటుంబంలో ఉన్న వారందరినీ ప్రభు రక్షించును గాక. ఆమేన్. మరి సంఘములో, సహవాసంలో ఈ కుటుంబం అంతా కడవరకు మనతో కూడా కొనసాగుదురు గాక. ఆమేన్. మంచి పరిచారకులుగా, సహకారులుగా బిడ్డలందరూ అన్ని విషయాల్లో మరి మనకి సంఘములో మనతో దేవుని పరిచర్యలు ముందుకు కొనసాగుదురు గాక. ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను మనము ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం, క్లుప్తమైన సందేశాన్ని నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. 2 గంటల కల్లా మరి ఇప్పటికి ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవాది దేవుని గురించి రాయబడినటువంటి మాటలు, ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడని, ఆయన కార్యము సంపూర్ణము అని, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడని, నీతిపరుడు, యథార్థవంతుడు అని దేవుని మాటలు, దేవుని వాక్యములు మన దేవాది దేవుని గురించి రాయబడి ఉంది. అయితే ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే సంపూర్ణము. చెప్పండి, సంపూర్ణము. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన కార్యము సంపూర్ణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏది చేసినా అది అసంపూర్ణంగా మాత్రం ఉండనే ఉండదు. మీరు 24వ కీర్తన 1వ వచనం చదువుకోండి. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే, లోకము దాని నివాసులు ఆయనవే అని కీర్తనకారుడు రాశాడు. ఆయన ఈ సృష్టిని చేసిన విధానము గాని, భూమి ఆకాశములను నిర్మించిన తీరును గాని, అలాగే ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయన చేసిన విధానము గాని, మానవులమైన మనలందరినీ నిర్మించిన రీతిని గాని మనం చూస్తే సంపూర్ణంగా చేశాడా, అసంపూర్ణంగా చేశాడా? ఏదైనా కానీ ఆయన సంపూర్ణంగానే చేశాడు. ఆయన సంపూర్ణంగా చేశాడు. అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన కార్యము ఎప్పుడు కూడా, ఆయన కార్యము ఎప్పుడు కూడా సంపూర్ణమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాలం 1వ అధ్యాయంలో ఈ సృష్టిని చేసిన రీతిని మనం గమనిస్తే, ఆయన మంచిది, మంచిది, మంచిది అని చెప్పుకుంటూ వస్తే ఈ సృష్టిలో ఉన్న సమస్తమును సంపూర్ణంగా చేసి ఆయన విశ్రమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత తన పోలికలో మనుషుని చేసి, అతని యందు సంపూర్ణునిగా అతను చేసి మానవుని బట్టి ఆనందించినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఏది చేసినా ఆయన అరా కొరాగా చేసే దేవుడు మాత్రం కాదు.
ఆయన సంపూర్ణంగా చేసేటువంటి దేవుడు. అందుకనే భక్తుడైన దావీదు ఏమన్నాడు 23వ కీర్తనలో, నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె ఏమవుతుందంట చెప్పాలి, నా గిన్నె నిండి పొర్లుతుంది. అంటే గిన్నె నిండి పొర్లటం అంటే అది సంపూర్ణతన గుత్త, అసంపూర్ణ గుత్త, సంపూర్ణంగా ఏమండి నిండిపోతుంది. ఆ గిన్నె నిండిపోయేలాగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఆశీర్వాదం కూడా దేవుడు ఎలా ఇస్తాడండి, సంపూర్ణంగానే ఇస్తాడు. మనకి ఏది కావాలన్నా ఆయన సంపూర్ణంగానే ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగునని చెప్పిన ఇదే దావీదు, అయ్యా నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి ఏమవుతుందంట పొర్లుచుంది. పొంగి పొర్లే అనుభవం, అంచుల నుండి జారే అనుభవం, అటు ఆశీర్వాదం, అటు దీవెన, అటు కృప, అటు మేలు నా జీవితంలో నువ్వేం చేసావంట అనుగ్రహించావు. ప్రిమిల్లరా, చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. కొద్ది నిమిషాలు కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, వివాహాలకు వెళ్ళటము, లేకపోతే ఇలాగే ప్రార్థన కూడికలకు వెళ్ళటము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని అసంపూర్ణంగా ఉంటాయి. ఏంటయ్యి ఏంటో చెప్పండి, ఏంటండి ఏ అసంపూర్ణంగా ఉంటాయి, అన్నీ సంపూర్ణంగా జరిగితే చివరి భోజనాల దగ్గరికి వచ్చేవాడికి కొన్ని పర్యాయాలు అసంపూర్ణంగా ఉంటాయి. అంటే అయిపోతాయి అనమాట మధ్యలో. మనం ఎవరినైనా ఆహ్వానించినప్పుడు, ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు వారు కడుపు నిండా పెట్టాలా సగం భోజనం పెట్టాలా చెప్పాలి. సగం భోజనం పెడతామా కడుపు నిండా పెడతామా, కడుపు నిండా పెట్టాలా లేదా కడుపు నిండా పెట్టాలి. అదే అప్పుడు ఏమైంది అంటే సంపూర్ణమైంది. నువ్వు పెట్టకపోతే అది ఎలా ఉంటుందంట అసంపూర్ణంగా ఉంటుంది. అంటే మీకు ఉదాహరణ కొట్టి చెప్పాను, ఒక గ్లాస్ మంచినీళ్ళు తెస్తాయా అంటే నిండా తెస్తామా సగానికి తెస్తామా, నిండా తెస్తాం. అది నిండే దానిని సంపూర్ణత అంటాం. ప్రిమరి దెబ్బలకు అంటే ఈ లోకంలో మనుషులు కొన్ని పర్యాయాలు మన అంచనాను బట్టు, లేకపోతే మనము లెక్కించలేని విధానాన్ని బట్టు కొన్ని పర్యాయాలు కొన్ని సార్లు అసంపూర్ణంగా కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవి భోజనాలు కావచ్చు, అది మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, మన జీవితంలో చేయాలనుకున్న పని కావచ్చు, ఇవ్వాలనుకున్నది కావచ్చు, ఏమంటే దేవుని కొరకు ఏదైనా చేసేది కావచ్చు. కొన్ని పర్యాయాలు అసంపూర్ణమైనవిగానే మన జీవితంలో కొన్ని నిలిచిపోతున్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చేపాటికి ఆయన దగ్గర ఏది కూడా అసంపూర్ణంగా జరిగేదంటూ ఉండనే ఉండదు. ఆయన ఏది చేసినా ఆయన ఎలా చేస్తారంట సంపూర్ణంగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఈ రోజు ఆయన పిల్లలంగా ఇదే అలవర్చుకోవాలి, ఏది చేసినా సంపూర్ణంగా చేయటం నేర్చుకోవాలి, సంపూర్ణంగా చేయటం నేర్చుకోవాలి. నీకేదైనా పని అప్పగించబడిందా మధ్యలోనే వదిలేదు, ఆ పని సంపూర్ణంగా ఏం చేయాలంటే నువ్వు చెయ్యాలి, అది సంపూర్ణంగా చెయ్యాలి. ఇదిగో నీ సన్నిధిని ఇంటికి కొంతమందిని దేవుని బిడ్డలను ఆహ్వానించావా, వారికి ఏది చెయ్యాలనుకుంటున్నావా అది సంపూర్ణంగా చేయాలి. దేవుని పని ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావా, ఇవ్వాలనుకున్నది నువ్వు మధ్యలో సగం ఆపేయకుండా సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. మన దేవుడు ఎలాగూ ఆయన కార్యము సంపూర్ణమైనదో మనం చేసే పనులు కూడా ఎప్పుడు ఎలా ఉండాలంట సంపూర్ణమైనవిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికితే ఆయన సిలువకు వెళ్ళబోయే ముందు ఆయన చెప్పిన మాట, తండ్రి నువ్వు నా చేతికి అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా చేసి ముగించాను అని ఆయన వాక్యములో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట, ఆయన ఈ లోకానికి వచ్చిన పని కూడా ఆయన ఏం చేశారంట సంపూర్ణంగా ముగించాను అని ఆయన మాట్లాడారు. ఏ సువార్తను ప్రకటించడానికైతే ఈ లోకానికి వచ్చాడు, ఏ మనుషుల పాప శాపములను భరించడానికైతే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి తనకు అప్పగించిన ప్రతి పని కొదువ లేకుండా, కొరత లేకుండా, మధ్యలో వదిలేయకుండా, ప్రిమని దేవుని బిడ్డలారా సంపూర్ణంగా యేసు ప్రభు ఏం చేశాడంటే నెరవేర్చాడు. ప్రిమని దేవుని బిడ్డలారా అందుకనే భక్తుడు అంటున్నాడు ఆయన కార్యము సంపూర్ణము.
ఆయన కార్యము సంపూర్ణము. ఆయన ఎలాగున చేసే ప్రతి కార్యం కూడా సంపూర్ణంగా ఫుల్ఫిల్గా ఆయన చేస్తున్నాడు. ఆయన పిల్లలు అయిన మనం కూడా ఏది చేసినా ఈ లోకంలో ఏ పని అయినా అది ఆధ్యాత్మికమైనదైనా భౌతికమైనదైనా అది కుటుంబ సంబంధమైనదైనా ఏమైనా అర్ధాంతరంగా మధ్యలో వదిలిపెట్టే వారంగా ఉండకూడదు. దాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చే వారంగా ఉండాలి, సంపూర్ణంగా చేయాలి. అదే దేవుడు మన ఎదురు నుండి కోరుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. ఆయన చేసిన కార్యములలో చూడండి, మొదటి విషయం ఆయన సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. రూత్ గ్రంథం 2:12 ఒకసారి చదవండి. రూత్ గ్రంథం 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కార్యము సంపూర్ణం అని అనుకున్నాం కదా. ఆయన కార్యాలలో కొన్నింటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ రాయబడిన మాట సంపూర్ణమైన బహుమానము నీకు ఆయన ఇస్తాడు. రూతు గురించి బోయాజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలిసినటువంటి వృత్తాంతమే ఇది. ఎలిమెలెకు, నయోమి బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళటం, అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండటం, తమ కుమారులకి అక్కడ వివాహం చేయటం, నయోమి భర్త చనిపోవటం, ఆ తర్వాత కుమారులు కూడా చనిపోవటం, ముగ్గురు వెధవరాళ్ళు మాత్రమే ఆ ఇంటిలో నిలిచి ఉండటం, ఆ తర్వాత బెత్లెహేమును దేవుడు దర్శించాడని ఆ మాట నయోమి చెవిని పడగానే మరలా తన దేశానికి తిరిగి రావాలని ఆమె నిశ్చయించుకొని తన కోడళ్ళను పిలిచి, అమ్మ మీ పుట్టిళ్ళకు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నానని చెప్పడం, ఓర్పు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోవటం, నయోమి ఆ రూతు నయోమిని వదిలిపెట్టకుండా ఆమెను హత్తుకొని బెత్లెహేముకి రావటం, ఇవన్నీ మనకు తెలుసు. బెత్లెహేమునకు వచ్చిన తర్వాత మరి వారి జీవనోపాధి కొరకు రూతు పని చేయటానికి పరిధి వేరుకోవటానికి పొలములోనికి వెళ్ళినప్పుడు ఆ పొలము యజమానుడైన బోయాజు వచ్చి తన పని వారిని అడుగుతున్నాడు, ఈమె ఎవరో అని అడిగితే, ఇదిగో ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా ఇక్కడికి వచ్చిన ఆమె అని చెప్పినప్పుడు బోయాజు రూతును గురించి చాలా చక్కని మాటలు ఏం చేశాడంటే మాట్లాడాడు. అమ్మా రూతు, నువ్వు చేసిన దానికి దేవుడు నీకేమిస్తాడంట, ప్రతిఫలము ఇస్తాడు. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ రూతు నయోమితో కూడా వచ్చి బెత్లెహేములో బ్రతికితే చాలు అనుకుందేమో, జీవనం కొనసాగిస్తే చాలు అనుకుందేమో, నా అంతా నేను ఒక తల్లి కుమార్తెలుగా అక్కడ ఉండి ఆ ప్రజల మధ్యలో, ఆ గ్రామంలో ప్రజల మధ్యలో ఉంటే చాలు, నాకు ఇది చాలు అనుకుందేమో. ఆమె తమ జీవితంలో మరలా వైద్యమయమునే వచ్చిన ఆమె జీవితంలో మరలా మంచి రోజులు వస్తాయని కానీ, మరలా తనకి వివాహం జరిగిద్దని కానీ, ఒక గొప్ప స్థితిలోనికి ఆమె నడిపించబడిద్దని కానీ, యేసుక్రీస్తు వంశావళిలోకి తన పేరు చేర్చబడిద్దని కానీ, ఏ పొలంలో పరిగి ఏరుకుందో ఆ పొలానికే యజమానురాలిని అవుతానని కానీ ఆమె జీవితంలో ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ దేవుడు అనుకున్నాడు ఏమంటో తెలుసా, రూతు ప్రవర్తనను బట్టి, రూతు నిజాయితీని బట్టి, రూతు యొక్క యథార్థతను బట్టి, రూతు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, రూతు యొక్క మంచి స్థితిని బట్టి దేవుడు అనుకున్నాడు ఆమెకు సంపూర్ణమైన బహుమానాన్ని నేను ఇవ్వాలి. దేవుడు ఇస్తే ఎప్పుడైనా అది బహుమానమైనా, అది గర్భఫలమైనా, అది భూఫలమైనా, అది ధనమైనా, అది ఆత్మ సంబంధమైనదైనా, ఏదైనా ఆయన ఇవ్వాలనుకున్న ప్రతిదీ సంపూర్ణంగానే ఏం చేస్తాడని మనకి ఇస్తాడు, సంపూర్ణంగా ఇస్తాడు. ఇప్పుడు రూతు జీవితంలో మోయాబు నుండి వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఎన్నో కొరతలు ఉన్నాయా లేవా కానీ ఆమె తర్వాత కొంతకాలానికి ఆమె జీవితాన్ని చూస్తే
ఆమె జీవితంలో ఆమె చెప్పుకోవటానికి పాత్రలు ఏం కూడా లేవు లేవు. అసంపూర్ణమైన ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే సంపూర్ణంగా మార్చివేశాడండి. సంపూర్ణమైన బహుమానమా దేవుడు ఆమెకి ఇచ్చాడండి. ఆమె వైధవ్యాన్ని తొలగించాడు. ఇదిగో ఏమీ లేనిదిగా వచ్చి అన్నీ ఉన్నదిగా మారిపోయింది రూతమ్మ. ఏమీ లేనిదిగా వట్టి చేతులతో ఆ బెత్లెహేములోకి వచ్చిన రూతు ప్రిమని దేని పిల్లరా, గొప్ప ధనవంతుడైన బోయాజుకు భార్య అయిపోయింది, గొప్ప ఆస్తిపరురాలు అయిపోయింది. ప్రిమని దేని పిల్లరా, ఆ ఊరి వారందరూ గౌరవించే ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆ స్థితిలోనికి ఆమె నడిపించబడింది. వీటన్నిటికి వెనకాల కారణం కూడా ఉందండి. కారణం లేకుండా ఏది జరగదు. కారణం లేకుండా ఏది జరగదు. కొన్ని పర్యాయాలు మనుషులైనా కావచ్చు, లేకపోతే కొన్ని పర్యాయాలు సావకులైనా కావచ్చు, కొన్ని పర్యాయాలు ఎవరినైనా కావచ్చు. మనం అనుకుంటాము వాళ్ళు చూడు ఎంత అభివృద్ధి చెందిపోయారో, వాళ్ళు చూడు ఎంత ఆశీర్వదింపబడ్డారు, వాళ్ళు చూడు ఆ సంఘం ఎంత అభివృద్ధి చెందిందో. ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద సంఘాల గురించి కూడా కొన్ని మాట్లాడుకుంటాం. ఏదైనా ఒడిదుడుకులు ఉంటే ఉండొచ్చు, ఏదైనా తప్పులు ఉంటే ఉండొచ్చు, అవన్నీ మనం ప్రక్కన పెట్టేస్తే ఏమండి, ఒక సంఘము అంత విస్తరించాలంటే దాని వెనకాల ఎంతో ప్రయాస ఉంటుందా లేదండి? ప్రతిదానికి ప్రయాసం ఉంటుంది. మనం అనుకుంటాము వారు వరకునే ఆశీర్వదింపబడిపోయారు అన్నట్టుగా, మనకు వారి ప్రయాస మనకేమవుతుందంట తెలియదు. వారి వెనకాల ప్రయాసం మనకు తెలియదు. ప్రిమైన దేవుడు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారో, ఈ స్థితికి వచ్చారో చాలామంది గ్రహించరు. అది మనుషులైన ఎవరి గురించి అయినా. కొన్ని పర్యాయాలు నాలుకే కదా అని ఏం చేస్తూ ఉంటారట, మాట్లాడేస్తూ ఉంటారు. ప్రిమైన దేవుడు బిళ్ళరా, బోయాజ్ అంటున్నాడు, నీవు చేసినదంతయు నాకు తెలుసు. నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ఏమిస్తారంట, ప్రతిఫలం ఇస్తాడు. ఏం చేసిందామా, ఏం చేసిందంటండి, ఆయన మోయాబుని విడిచిపెట్టేసింది, తల్లిదండ్రులను తన స్వజనులను విడిచిపెట్టేసింది. ఇదిగో ఈ దేశము నాకొద్దు, ఇదిగో ఈ దేవతలు నాకొద్దు, ఈ దేవుళ్ళు నాకొద్దు, ఈ దేవుళ్ళు అనబడిన ఈ విగ్రహారాధన నేను ఇక నాకు వద్దు, ఇదిగో నేను జీవం గల దేవుడిని తెలుసుకున్నాను కదా, ఆయనే జీవం కలిగిన దేవుడని ఆ ప్రభువుని గురించి తెలుసుకున్నాను కదా, నాకు ఈ మోయాబు ఇక వద్దు, ఈ పాప జీవితము నాకు వద్దు అని తల్లిదండ్రుల్ని స్వజనుల్ని మోయాబును తన ఉన్న దేశాన్ని అన్నిటినీ విడిచిపెట్టేసి ఏమండి నయోమి వెనకాల పడి ఏం చేసిందంట వచ్చేసింది. నయోమి వెనకాల పడి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ప్రిమని దేనిపెట్టదా తన బాధ్యతను కూడా ఏం చేసిందట అండి ఎరిగింది. అందరూ పోయారు, మా మామగారు చనిపోయారు, నా భర్తలు చనిపోయారు, అందరు చనిపోయారు. ఇప్పుడు ఆ అత్తమ్మ, ఇంతకాలం మేము కలిసి మెలిసి ఉన్నాం, ఆమెకి నేను తప్ప ఇంకెవరో ఉన్నారు, నేను కూడా విడిచిపెడితే ఎలా, ఆమె ఒంటరిది అయిపోయింది కదా, నేను కూడా విడిచిపెట్టి నా సుఖం నువ్వు చేసుకుని చూసుకొని అక్కడ నేను మోయాబులోనే ఉండిపోతే ఎలా, ఆమె పరిస్థితి ఏంటి, ఇంతకాలం నన్ను ఎంతగానో ప్రేమించి ఇదిగో కోడలుగా కాకుండా కూతురులాగా నన్ను చూసింది కదా, ఈ పరిస్థితిలో ఆమె ఒంటరిగా ఆమెను విడిచిపెట్టేయటం న్యాయమా అని న్యాయాన్యాయాలు ఎరిగి ప్రిమని దేవుని బిడ్డలారా బాధ్యతను ఎరిగి రూతుమ నయోమి పట్ల ప్రవర్తించిన తీరు బోయాజును బాగా ఆకర్షించేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోయాజును ఏం చేసిందంట బాగా ఆకర్షించేసింది. అందుకనే బోయాజ్ అంటాడు నువ్వు చేసిందంత. ఇంకా కొన్ని మాటలకు రాయబడి ఉంటాయి అక్కడక్కడ, మునుపటి నీ సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. నీవు నీ యవన కాలములో నీ వైధవ్యములో యవనస్తులని ఏమాత్రము వెంబడింపక, నీ సుఖాన్ని ఏమాత్రంగా చూసుకోక, నీ ఇష్టానుసారంగా ఏమాత్రం ప్రవర్తించక, నువ్వు ఏ రీతిగా నీతిగా న్యాయంగా నడుచుకున్నావో నేను ఎరిగాను. నా జనుల వల్ల నేను తెలుసుకున్నాను. నేను గూర్చి నేను సాక్ష్యం, మంచి సాక్ష్యము విన్నాను. కాబట్టి నేను చెబుతున్నాను ఏంటంటే, నువ్వు చేసిన దానికి దేవుడు నీకేమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చాడా లేదా చెప్పాలి, ఇచ్చాడా లేదా? ప్రిమని దేని బిళ్ళరా, భర్తను కోల్పోయి వైధవ్యంలో నా జీవితంలో అసలు ఇంకా వివాహం జరగడానికి దేవుడు కృప చూపాడు. ఇంకా అదే గొప్ప విషయం అనుకుంటే ఏమండి, యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆమెలో నుండి వచ్చేలాగా ఆమె జీవితం ఏమైందంటే ఆశీర్వదింపబడింది.
ఎందుకంటే సంపూర్ణమైన బహుమానం ఏమైనా ఉందా? యేసుప్రభువే తన గర్భాన్ని ఏం చేశాడంట, ఈ లోకానికి వచ్చాడు సంపూర్ణమైన బహుమానాన్ని. అంటే ఇంకా చెప్పాలంటే మనం అంటే ఇంకా మనం చెప్పాలంటే ఇంకా నేను అడగాల్సిన పని లేకుండా, ఏమండి నేను అడగాల్సిన పని లేకుండా అన్ని ఇచ్చాను. ఇంకా నీకు అడగటానికి ఏమి లేదు, ఫలాంది కావాలని నేను అడగాల్సిన పని లేదు, ఫలాంది కావాలని అడగాల్సిన పని లేకుండా, నేను అడగటానికి లేకుండా దేవుడు ఏం చేశాడంట, ఇచ్చేశాడు. ఇదే సంపూర్ణం, ఇదే సంపూర్ణమైన దేవుని కార్యం. దేవుడు ఇస్తే మన జీవితాల్లో సంపూర్ణంగా ఏం చేస్తారట, ఇస్తారు. వాక్యం అదే చెప్తుంది, ఆయన కార్యము చెప్పండి, ఆయన కార్యము సంపూర్ణం. మరొక మాట కూడా చూద్దాం చూడండి, అదే కీర్తనల గ్రంథంలో నూట ముప్పైవ కీర్తన చివరి మాటలు చదవండి, చివరి వచనం. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇశ్రాయేలు ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను మన దగ్గర నుండి యెహోవా యొద్ద కృప దొరుకును. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను ఆయన యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణ బహుమానం దొరికిద్దంట, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన కూడా దొరికింది. ఇదే భక్తుడు మాట్లాడుతున్న మాట నూట ముప్పైవ కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన దగ్గర ఏం దొరికిద్దంట, కృప దొరుకుతుంది, ఆయన దగ్గరే సంపూర్ణ విమోచన. విమోచన, విడుదల మనకి ఎవరి దగ్గర నుండి దొరికింది, ఎవరి దగ్గర నుండి మనకు దొరికింది అంటే దేవుని దగ్గర నుండి మాత్రమే అనే సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఒకవేళ ఉండొచ్చు. మనుషులు రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, పుట్లకి ఏవేవో వాళ్ళకి వింత వింతగా వారు ఏదైనా చేసి ఇది అది దేవుడని, కనపడిన దాన్ని దేవుళ్ళని ఒకవేళ వారు ఎవరిని భ్రమపరచబడి ఆరాధించవచ్చు, కొలవచ్చు. కానీ సంపూర్ణంగా పాపము నుండి మనుష్యుని విడిపించగలిగిన వారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు, ఎవరు కూడా లేరు. ఏది కూడా మనుష్యుని ఏం చేయదంట, ఈ భూమి మీద సంపూర్ణంగా విడిపించలేదు, విమోచించలేదు. మనం ధర్మశాస్త్రాన్ని కూడా చూస్తే ధర్మశాస్త్రంలో కూడా మనుషుల పాపములు ఏమయ్యావో తెలుసా, తాత్కాలికంగా తొలగిపోయేటువంటి ఒక క్రమం ఉంది. దేవుడు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసినప్పుడు ఇశ్రాయేలు ఎవరైనా పాపం చేస్తే వాడు ఒక గొర్రె పిల్లనో మేక పిల్లనో నిర్దోషమైన దాన్ని గువ్వలనో పావురములనో తీసుకుని వచ్చి తన స్తోమత కలిగి ఏది తీసుకురాగలదో అది తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గరికి యాజకుని చేతులకు ఇచ్చిన తర్వాత ఆ యాజకుడు దాని విషయమై వారి చేతులు దాని మీద ఉంచి వారి పాపములు దాని మీదకి ఆపాదించిన తర్వాత దానిని బలి అర్పించి దాని రక్తాన్ని వారి మీద ఏం చేసేవాడంటే ప్రోక్షించేవాడు. అప్పటికీ వారి పాపాలు ఏమయ్యావంట, అప్పటికీ వారి పాపాలు క్షమించబడ్డాయి. మరలా పాపం చేస్తే మరలా ఏం చేయాలి, మరలా రొటీన్, మరలా బలి అర్పించాలి, మరలా బలి అర్పించాలి. అంటే పాపములకు సంపూర్ణ విమోచన ధర్మశాస్త్రములో లేదు. పాపములకు సంపూర్ణ విమోచన ఈ లోకములో ఏ దేవుడు, దేవతలు అనబడిన వారు కూడా ఈయనే ఇయ్యలేరు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సంపూర్ణ విమోచన మరి ఎవరు ఇచ్చారు మనకి, ఎవరి ద్వారా మనకి అనుగ్రహించబడిందంటే మన ప్రభు అయిన యేసయ్య ద్వారా ప్రజలందరి పాపముల విషయమై సంపూర్ణ విమోచన ఏం జరిగిందట, ఆయన సిలువలో జరిగించాడు. నా విమోచన క్రయదానమును చెల్లించెను ప్రభువే. Oh,
గొర్రెల యొక్క మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము ద్వారా మనకి విమోచన కలగలేదు, కానీ పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము ద్వారా మనకేం కలిగింది అన్నాడు, సంపూర్ణ విమోచన కలిగింది. యేసు క్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన పాపములో నుండి ఉన్న ప్రజలను విడిపించుటకు సమర్థుడు. పాపములో ఉన్న ఏ ఒక్కడు పాపములో ఉన్న వారిని విడిపించలేడు. గుడ్డివాడు ఏ రీతిగాను గుడ్డివాడికి త్రోవ చూపలేడు. పరిశుద్ధుడు మాత్రమే పాపులను రక్షించగలడు. అలాంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవరున్నారయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయనే ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది సంపూర్ణ విమోచన ఇవ్వటానికి. ఓ బలుల వల్ల ప్రయోజనం లేదు, తాత్కాలికమైన ఉపశమనం కలుగుతుంది, తాత్కాలికమైన పాపములను విడుదల కలుగుతుంది, కానీ సంపూర్ణంగా ప్రజలు విడుదల పొందలేకపోతున్నారని ఆ దేవాది దేవుడు యోచించి తానే మానవ శరీరాన్ని ధరించుకొని ఆయన పరిశుద్ధుడైన ఆ దేవుడు తన దైవత్వాన్ని విడిచిపెట్టి మనవల రక్తునిగా దాసునిగా మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి నీ నా పాపాన్ని తన భుజం మీద వేసుకొని పరిశుద్ధుడైన దేవుడే మన శిక్షను ఆ సిలువలో భరించి మన పాపములన్నిటినీ ఏం చేసిందని ఆయన పరిహరించాడు. ఒక్కసారి బలిగా తన అర్పించబడి ఒక్కసారి మన పాపములన్నిటికి ఏం చేయడానికి సంపూర్ణ విడుదల ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మాటి మాటికి బలి అర్పించాల్సిన పని లేదు. యేసు ప్రభువుని నువ్వు నిజమైన దేవుడని, నా పాపములను క్షమించడానికి లోకానికి వచ్చిన దేవుడని ఎరిగి నువ్వు బాప్తిసం పొంది నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి బాప్తిసం పొందితే ఇక నీ పాపాలు పరిహరించబడ్డాయి. ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో ఇంకా శరీరముతో బ్రతుకుతున్న ఈ కాలంలో ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగితే ఇంకా నువ్వు దానికోసము బలి ఇంకా మరలా ప్రభు బలి అర్పించబడాల్సిన పని లేదు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఏమడగలంట, క్షమాపణ కోరటమే. ఒకసారి బలి అయిపోయింది, ఇక నీ పాపములకు పరిహారం జరిగిపోయింది. అయితే ఏదైనా జరిగినప్పుడు చిన్న పొరపాటు ప్రభు పాదాలు కొట్టుకొని ఏం చేయాలంట, క్షమాపణ కోరటమే. ఇంకంతకంటే చేయగలిగింది ఏది కూడా లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రజలందరికీ ఏమి ఇచ్చారంట, సంపూర్ణ విమోచన. ఈ సంపూర్ణ విమోచన ఇంకెక్కడ కూడా దొరకదండి. పాపములు పరిహరించే దేవుడు, ఏకైక దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎవరైనా చెప్పారా నా దగ్గరికి వచ్చి మీ పాపములు పరిహరిస్తామని? ప్రిమైన దేవుడారా, నాలో పాపం ఉందని వీళ్ళు ఎవరైనా స్థాపించగల అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్న దేవుడు లేడు. నా దగ్గరికి రాని మీ పాపాలన్నీ క్షమిస్తాను అన్నవాడు కూడా లేడు. ప్రిమైనది ఏమి పిల్లారా, పాపాలు క్షమించేవారు ఎవరో లేరు, యేసు క్రీస్తు ప్రభు వారు తప్ప. నా మాటలు ముగిస్తున్నాను. రాయబడిన మాట మూడవదిగా కూడా ఆయన సన్నిధిలో ఏముందంట, సంపూర్ణ సంతోషము ఉన్నది. ఇది ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మూడో మాట ఏంటో తెలుసా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఈ భూమి మీద కలిగే సంతోషాలన్నీ ఎలాంటివి అంటండి, అల్పకాలమైనవి. కొద్దిసేపు సంతోషం ఉంటే కొద్దిసేపు ఏముంటుంది అంటండి, చెప్పాలి ఏముంటుంది, బాధ ఉంటుంది. ఏమండి, కొంతసేపు నవ్వుతూ ఉంటే మళ్ళా కొద్దిసేపు ఏమొస్తుందండి, ఏడుపు వస్తుంది. ప్రిమైనది ఏం పిల్లారా, అంటే ఈ లోక సంబంధమైన సంతోషము అది అల్పకాలమైనదే, అశాశ్వతమైనదే, కొంతసేపు ఉండేదే, తర్వాత మళ్ళీ మాయమైపోయేది. కానీ దేవుని సన్నిధిలో ఉండే సంతోషం ఎలాంటిదంట, సంపూర్ణ సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అండి, దేవుని సన్నిధిలోనికి వస్తే ఆయన ఇచ్చే సంతోషాన్ని కనుక నువ్వు పొందుకుంటే ఆయన సన్నిధి ఏమున్నా లేకపోయినా నువ్వేం చేస్తావంట, చెప్పాలి ఏమున్నా లేకపోయినా నువ్వేం చేస్తావు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. పరిశుద్ధ గ్రంథంలో ఉండే అంత ఎలాంటి ఎంతమంది భక్తులు ప్రియమైన పిల్లగా, వారు అన్ని ఉన్నప్పుడు సంతోషమే కాదు, వారు లేవి లేనప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు. వారు ఎవరిని ప్రియమైన పిల్లగా, సువార్త ప్రకటిస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నారు, అలాగే సువార్త నిమిత్తం శ్రమలు అనుభవించినప్పుడు కూడా వారు ఎలాగున్నారట, సంతోషంగా ఉన్నారు. దేవుని నిమిత్తం శ్రమ అనుభవించినప్పుడు కూడా వారు సంతోషంగా ఉన్నారు. ఇదిగో ఆకలి దాటుతో ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు. వారు లోకంలో ఉన్నప్పుడు వారు కొన్ని వారి జీవితంలో సంతోషం వచ్చిపోయేదిగా ఉండేది, కానీ ఎప్పుడైతే వారు దేవుళ్ళకి వచ్చారో సంతోషం వచ్చిందే కానీ తిరిగి ఏమవుతుందంట, పోలేదు. అందుకని రాయబడిన మాట దావీదు అంటారు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు
కలవు. సంతోషం కావాలా? ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అయితే ఎక్కడికి రావాలంట చెప్పాలి. ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి వస్తేనే నిత్యమైన సంతోషం నీకు. ఈ లోకంలో ప్రతిసారి కొద్దిసేపు వస్తుంది సంతోషం, ఏమండి? కొద్దిసేపు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. బాధలు, దుఃఖాలు, శ్రమలు, కష్టాలు, అనారోగ్యం, ఏమండి, అనారోగ్యం కొంచెం బలహీనత వచ్చిందనుకో ఉన్న సంతోషం అంతా ఏమైపోయిందండి? ఎగిరిపోయిందా లేదా? కొంచెం శ్రమ వచ్చిందనుకో అప్పుడు దాకా ఉన్న సంతోషం అంతా ఏమైపోయి, ఆనందం అంతా ఎగిరిపోయిందా లేదా? అంటే లోకంలో మనకు వచ్చే సంతోషాలు, అన్ని ఆనందాలు అంతా అల్పకాలమే, అలా వచ్చి వెళ్ళాయి కదా ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఎరుగుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తావో, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావో, ఆయన సన్నిధిలో ఉండే సంతోషం ఉంటుంది చూసారా? అది నిత్యము, సంపూర్ణంగా నిత్యము నీ జీవితంలో ఏమవుతుందంట? ఉంటుంది. భక్తులు మనకి కనపడతా ఉన్నారు అలాగిన. ఆయన లోకంలో ఉన్నప్పుడు వారి సంతోషం ఎలా ఉందో తెలియదు, కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏమన్నా లేకపోయినా వారు ఏం చేశారంటే సంతోషించారు, ఆనందించారు, ఏమంటే దేవుణ్ణి ఘనపరిచారు, శ్రమలో సంతోషించారు, కష్టంలో సంతోషించారు, అనారోగ్యంలో సంతోషించారు. నీకు మా మీకు ఒక మాట చెప్తారు, పౌలు గారు మనందరికి బాగా తెలుసు కదా, ఆయనంట దేవుణ్ణి ఎరక్కముందు గొప్ప ధనవంతుడు, ఆయన తండ్రి గొప్ప వ్యాపారవేత్త, ధనవంతుడే. ప్రిమని దేవుని బిళ్ళరా, ఆ గర్వంతోనే కొంతవరకు, ఆ చదువు గర్వం, ధన గర్వంతోనే ఏమని యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారు అందరిని హింసిస్తూ ఏమని ఆ గమాలియలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడై, నేర్చుకున్న వాడై, అందరినీ దేవుని పిల్లల్ని శ్రమ పెడుతూ బాధపెడుతూ తానేదో గొప్పవాడిని అన్నట్టుగా సౌలుగా ఉన్నప్పుడు ప్రదర్శిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే దమస్కులో దేవుడు అతన్ని దర్శించాడో, ధనాన్ని విడిచిపెట్టేశాడు, గర్వాన్ని విడిచిపెట్టేశాడు, అన్నిటినీ విడిచిపెట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి ఏమున్నా లేకపోయినా దేవుడు ఉంటే సంతోషం, దేవుని మందిరం సన్నిధి ఉంటే సంతోషం, ఆయన కొరకు శ్రమలు అనుభవిస్తే సంతోషం, ఆయన కొరకు ఆకలి బాధలు అనుభవిస్తే సంతోషం, ఆయన కొరకు ఏ నిందలు అనుభవించినా సంతోషం. ఆ యొక్క పౌలు గారి జీవితాన్ని మనం చూస్తే దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఎక్కడ కూడా ఆయన నిరుత్సాహం మాటలు మాట్లాడినట్టుగా మనం చూడనే చూడం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఏమిటి నీకు సంతోషం లేదు అని చెప్పిన మాట ఎక్కడ కూడా మనం చూడనే చూడం. ఆయన ఏమని చెప్పాడండి? ఏమని చెప్పాడు? ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ప్రభు నందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మీ చింత యావత్తు ఎవరి మీద అయింది? ఆయన మీద అయింది. ఇదే చెప్పాడు, ఆనందించండి. ఎందుకంటే నేను ఆనందిస్తున్నాను ప్రభువులో, నాకు ఆ సంతోషం ఆనందం ప్రభు ఇచ్చాడు కాబట్టి. దేవుని సన్నిధికి వస్తే ప్రిమనేది పిల్లరా, నీ రోగాన్ని బట్టి కూడా ఏం పడమంటే దుఃఖపడనే పడవు, నీకు విశ్వాసం ఉంటుంది దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నీ శ్రమలను బట్టి దుఃఖపడ, బాధపడవు. నీకున్న పరిస్థితులను బట్టి బాధపడవు. నువ్వు దేవుని సన్నిధి ఎలా ఉంటావంట? సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నా వెనక ఎవరున్నారనుకుంటావు? దేవుడు ఉన్నాడు, సమస్తం ఆయన చూసుకుంటాడు. అందుకని ఆయన సన్నిధిలో నువ్వు ఏం చేస్తావంట? ఆనందిస్తావు, ఆనందిస్తావు. నీలో విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు కలవరపడవు, నువ్వు విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు చింతపడవు, నీకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు దిగులు పడవు. దేవుని మీద ఆనుకొని ఏది జరిగినా దేవుని చింతమే అని ఆయనని బట్టి సంతోషిస్తూ నీ జీవితంలో ముందుకు కొనసాగు. ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం. మూడు విషయాలు, ఆయన కార్యము సంపూర్ణమైతే. ఆయన కార్యాల్లో కొన్నిటిని మనం ధ్యానం చేసాం. ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడంట, ఆయన సంపూర్ణమైన ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందట. అలాగే మూడవది, ఆయన సంపూర్ణ విమోచనను కూడా ఏం చేస్తాడని మనకి. మరి ఆశీర్వాదం ఈ కుటుంబానికి ఇచ్చాడు, మనకు కూడా మన జీవితాల్లో ఎన్నో పర్యాలు ఇచ్చాడా లేదా? మరి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడైనా మీ జీవితాల్లో అసంపూర్ణంగా ఇచ్చాడు? ఏది ఇచ్చినా దేవుడు సంపూర్ణంగా ఇచ్చాడా లేదా? సంపూర్ణంగా దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. దావీదు అంటాడు, ఇంతగా నాకు నువ్వు హెచ్చించటానికి, ఇంతగా నన్ను నా కుటుంబాన్ని దీవించడానికి నేనే పాటి వాడు అన్నాడంటే, ఎంతగా అన్నాడంటేనే దాంట్లో అర్థమవుతుంది ఆయన ఎంత ఇచ్చాడు. ఏమండి? సంపూర్ణంగా ఇచ్చాడు, ఎక్కువే ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడే. అంటే ఇది దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. దేవుడు మాత్రమే సంపూర్ణంగా ఆశీర్వదించగలిగిన వాడు. దేవుడు మాత్రమే మనం అడిగిన దానికంటే కూడా ఎక్కువగా ఇవ్వగలిగిన వాడు. ప్రిమని దేవుని బిడ్డలారా, ఆయన మన జీవితంలో ఏది జరిగించినా సంపూర్ణంగా జరిగించే దేవుడు. మరి కుటుంబంలో కూడా ఎన్నో మేలు చేశాడు, ఏది జరిగించినా ఆయన సంపూర్ణంగా జరిగిస్తూ
బిడ్డలను ఆశీర్వదిస్తూ మరి నడిపిస్తూ రాబోయే దినాలు ఇంకా ఈ కుటుంబము దేవుని సంపూర్ణమైన కార్యాలను పొందుకొందురు గాక. ఇంకా ఈ కుటుంబం ఆశీర్వదింపబడిను గాక. ఇప్పుడున్న మనందరిని కూడా సంపూర్ణంగా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచినట్లయితే చిన్న